కపర్దే తోటి పరిచయం ఏర్పడుతుంది కపర్దే గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత షిర్డీకి వెళ్దామని చెప్పి ఇద్దరు రెడీ అవుతారు వెళ్ళి షిర్డికి వెళ్ళిన తర్వాత బాబా దర్శనం చేసుకుంటాడు దర్శనం చేసుకున్న తర్వాత తనకు ఆ మొదటి దర్శనంలోనే బాబా అతను రాగానే జై సచిత్ ఆనంద స్వరూప అని అంటాడు భీష్మాకు అనుమానం వస్తుంది నా స్వప్నంలో వచ్చింది ఈ సాయి బాబా అని అయి ఉంటారా అని చెప్పి శ్రావణ పౌర్ణమి రోజు అత్యంత పవిత్రమైనటువంటి రోజు శ్రావణ మాసం అంటే మరి శ్రీ మహావిష్ణువుకు ప్రీతి కలిగినటువంటి రోజు శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి మాసం అందున శ్రావణ పౌర్ణమి శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో శ్రవణా నక్షత్రంలో చంద్రుడు సంక్రమించినటువంటిది అటువంటి రోజు వచ్చాడు మరి ఈయన చూస్తేనేమో ముస్లిం లాగా ఉన్నాడు నా స్వప్నంలోకి వచ్చిందేమో శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు ఎవరైతే వైష్ణవ సాంప్రదాయంలో ఉంటారో ఆ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఉన్నాడు ఎట్లా ఎందుకంటే కాస్త భీష్మకు ఛాందస భావం ఎక్కువగానే కాస్త ముస్లిము హిందూ అనేటువంటి ఈ భావాలు ఎక్కువగా ఉండేటివి అటువంటి సమయంలో బాబా దగ్గర కపర్దే గారితో పాటు వెళ్ళి అనేక సందర్భాల్లో వెళ్ళినప్పుడు అక్కడ ప్రతిరోజు ఒక దృశ్యాన్ని భీష్మ చూసేవాళ్ళు బాబా యొక్క పాదతీర్థాన్ని సదాచారులైనటువంటి బ్రాహ్మణులు కూడా అంటే జోగు లాంటి వాళ్ళు నూల్కర్ లాంటి వాళ్ళు అనేక మంది బాబా పాత స్వీకరి స్వీకరిస్తున్నారు తను మాత్రం స్వీకరించకపోయేవారు అట్లా బాబా మసీదులో కూర్చున్న తర్వాత అందరికీ కూడా తను చిలుం పీల్చి అందరికీ ఇచ్చేవారు భీష్మ దగ్గరికి వచ్చేసరికి తను పీల్చకపోయేవారు దాన్ని పక్కకు చప్పించారు కానీ బాబా ఎప్పుడు కూడా బలవంతం చేయలేదు భీష్మ పీల్చాలి అని చెప్పి తర్వాత ఒకరోజు ఏం చేస్తారంటే కొంతమంది భక్తులు హారతికి హడావుడిగా ఉంది మిగతా భక్తులందరూ పనిలో ఉన్నారు బాబా కూసినటువంటి ఆసనం మీద గోనపట్ట ఉంది కదా ఆ గోనపట్టాకు పైన ఉన్నటువంటి పట్టాను మార్చు అని చెప్పి ఆ పని అప్పగిస్తారు భీష్మ వెళ్ళి ఆ పని చేసి తర్వాత అక్కడ కూర్చొని ఉంటారు కూర్చొని ఉన్న తర్వాత బాబా అందరికీ చిలుం ఇచ్చి ఈసారి ఇచ్చి ఒకసారి పీల్చు అని అంటాడు పీల్చిన తర్వాత భీష్మ ఒక అలౌకికమైనటువంటి స్థితిలోకి వెళ్తాడు వెళ్ళిన తర్వాత మసీదు నుంచి అందరూ వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత బాబా ఒక మాట చెప్తాడు నేను పూనాలోను సతారాలోను ముంబైలోను పూణేలోను నాగ్పూర్లోను అంతటా నేను సంచరిస్తూ ఉంటాను అంతటా ఉండేటువంటి సచిత్ ఆనంద స్వరూపుణ్ణి నేనే అని అంటాడు అప్పుడు భీష్మకు అర్థమవుతుంది ఓహో బాబా పైకి కనిపించడానికి ముస్లిం పకీరుగా ఉన్నప్పటికీ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అంశ పరమాత్మ అంశ అని చెప్పి భీష్మ తెలుసుకుంటాడు తెలుసుకొని తను బసకు వెళ్తుంటే మిత్రమా ఎంత దారుణం మిత్రమా నువ్వు ఒక్కడివే లడ్డూలు తింటావా ఎవరెవరికో లడ్డూలు చేసి పెడతావు నాకు మాత్రం లడ్డూ తినిపించవా అంటాడు భీష్మ ఆలోచిస్తూ వెళ్తూ ఉంటాడు షిరిడీలో నేను ఒక్కనే ఉన్నా నాకు వంట రాదు లడ్డూలు తయారు చేసి పెట్టమన్నాడు నేను ఎట్లా తయారు చేసి పెట్టాలి లడ్డూలు అని చెప్పి ఆలోచించుకుంటూ వెళ్తాడు ఇక్కడ బాబా చెప్పినటువంటి మాట చూడండి బాబా యొక్క మాట ఎంత లోతుగా ఉంటుందంటే మిత్రమా లడ్డూలు అందం మధురమైనటువంటి లడ్డూలు తయారు చేసి ఎవరెవరికో తినిపిస్తున్నావు నువ్వు తింటున్నావు నాకు మాత్రం ఇయవా మిత్రమా అని అడుగుతాడు దాని యొక్క అర్థం ఏంటంటే వారు అంతకంటే ముందే మనం మాట్లాడుకున్నట్టు రామాయణంలో ఉన్నటువంటి జీవన శైలి పైన అద్భుతమైనటువంటి పద్యాలు రాశారు శివాజీ మహారాజు యొక్క పోరాటం పైన విరోచితం పైన అద్భుతమైనటువంటి పద్యాలు రాశారు భగవద్గీతలో ఉన్నటువంటి సత్యనారాయణ కథకు సంబంధించి అద్భుతమైనటువంటి కథను అదేవిధంగా తాత్పర్యాన్ని రాసి ఉన్నారు అవి మధురమైనటువంటివి అంటే కేవలం నువ్వు కృష్ణ పరమాత్మకు సత్యనారాయణుడికి తర్వాత రామాయణంలో ఉన్న రాముడికి శివాజీ మహారాజ్కి లడ్డూలు తినిపిస్తావా వాళ్ళ కోసమే పద్యాలు రాస్తావా నా కోసం రాయవా అని చెప్పి బాబా అడుగుతాడు అప్పుడు తను వెళ్ళి బాగా ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది ఓహో బాబా నన్ను అద్భుతమైనటువంటి లడ్డూలు అంటే మధురమైనటువంటి పద్యాలు రాయమన్నాడని చెప్పి అనిపిస్తుంది అప్పుడు తను రాస్తాడు పద్యాలు రాస్తున్నటువంటి సందర్భంలో ఒక పద్యం రాయగానే తన యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఆగిపోతాయి ఒక స్తబ్దతకు వస్తుంది ఏం చేయాలో తెలియదు ఆ ఒక్కటి తీసుకెళ్ళి బాబా దగ్గర వినిపిస్తారు ఆ పాటనే జయదేవ జయదేవ దత్త అవధూత ఓ సాయి అవధూత జోడుని కర తవ చరణిఠేతో మాత జయదేవ జయదేవ అని చెప్పి బాబా దగ్గర పాడి వినిపించగానే బాబా సంతోషించి భీష్మ వైపు జరిగి తన హస్తాన్ని భీష్మ చేతిపైన పెట్ తలపైన పెట్టగానే అద్భుతమైనటువంటి అలౌకికమైనటువంటి ఆనందం వొంగి పొరలి బసకు వెళ్ళగానే వెంటనే ఒక్క రోజులోనే ఇంకొక ఎనిమిది పాటలను సడీ చేసి బాబా గారికి వినిపిస్తారు అత్యద్భుతంగా హారతి పాటలు ఉంటాయి ఈరోజు మనం పాడుకుంటున్నటువంటి హారతి పాటలకు అంకురార్పణ జరిగింది మాధవర్కర్ రాసినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో తీసుకొచ్చి మొత్తం హారతి పాటల్లో ముప్పై రెండు హారతి పాటల్లో బాబా పైన రాసినటువంటి హారతి పాటలు పదహారు అయితే ఆ పదహారులో రాసిన భీష్మ రాసినటువంటివి తొమ్మిది హారతి పాటలు మిగతా పదహారు హారతి పాటలు కూడా నామదేవు జానాబాయి రకరకాల జ్ఞాన్ జ్ఞానదేవుకి సంబంధించినటువంటి హారతి పాటల నుంచి తీసుకొచ్చి చేర్చినటువంటివి ఇట్లా మొత్తం హారతి పాటలు అంటే ఇవి పదహారు పదిహేను హారతి పాటలు అప్పటికి ఇంకా రుసోమమ్మ ప్రియాంబిక చేరలేదు పదిహేను హారతి పాటలు అదేవిధంగా మిగతా పదహారు హారతి పాటలు ఇవన్నీ కూడా ఏ క్రమ పద్ధతిలో ఉండాలి అని చెప్పి భీష్మ అద్భుతంగా శ్రీ సాయినాథ సగుణోపాసన అనేటువంటి పుస్తకం ద్వారా మనందరికీ అందజేశారు ఈరోజు మనం సాయినాథ సగ్నోపాసన పుస్తకం మళ్ళీ ఎక్కడ ఉంటుందని అడగకండి హారతి పుస్తకమే సాయినాథ సగ్నోపాసన పుస్తకం కాకపోతే దాంట్లో ముందు అష్టోత్తరం ఉంటుంది తర్వాత స్థుతి ఉంటుంది ఇవన్నీ ఉంటాయి మన దగ్గర ఉన్నటువంటి హారతుల యొక్క క్రమ ఏ హారతి తర్వాత ఏది పాడుకోవాలి అని చెప్పి అద్భుతంగా ఒక క్రోడీకరించి తన సొంత ఖర్చులతోటి ఆ రోజు సంస్థాన్ కానీ లేకపోతే ఇతరత్ర ఎవరిపైన ఆధారపడలేదు వారు తమ సొంత ఖర్చులతోటి ఆ పుస్తకాన్ని ముద్రించి ఆ రోజు భక్తులందరికీ కూడా పంచారు అంటే మనందరం కూడా ఈరోజు శ్రావ్యంగా పాడుకునేటువంటి హారతి పాటలను క్రోడీకరించి ఒక పుస్తకం వేయడానికి ముఖ్యంగా హారతి పాటల్లో ఉన్నటువంటి తొమ్మిది మధురమైనటువంటి శ్రీకృష్ణ జగేశ్వర్ భీష్మ రాసినటువంటి ఆ తొమ్మిది హారతి పాటలను అందించడానికి ఈ శ్రావణ మాసంలోనే బాబా బీజం వేశాడు శ్రావణ పౌర్ణమి రోజు భీష్మ స్వప్నంలోకి వెళ్ళి సచ్చిత్ ఆనంద స్వరూపుడు అని చెప్పి ఆ యొక్క ఇచ్చి ఆ మంత్రం ద్వారా భీష్మాను షిరిడీకి రప్పించుకొని మనందరికీ అద్భుతమైనటువంటి హారతి పాటలను అందించడానికి కూడా ఈ శ్రావణ మాసమే నాంది ప్రస్థానం కాబట్టి మీ భీష్మగారు రాసినటువంటి హారతి పాటలు కూడా చక్కగా ఎక్కువగా హారతిలో ఉంటాయి తర్వాత హారతిలో ఉంటాయి బాబాను మేల్కొనే దగ్గర నుంచి బాబా పవలింపు వరకు కూడా వారు రాసినటువంటి ఆ హారతి పాటలు నిజంగా చాలా అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే హారతిలో ఉన్నటువంటి పాటలు మనకి ఎంత హాయినిస్తాయంటే అంత హాయినిస్తాయి ఎందుకంటే ఆ యొక్క అర్థము ఆ యొక్క దాని యొక్క పరమార్థము నిజంగా కాగ్రహారతిలో కానీ హారతిలో కానీ మధ్యాహ్న హారతిలో ఉన్నటువంటి జేదే జేదో కానీ ఆతాస్వామి సుఖేవ నిద్ర కానీ ఉఠా శ్రీ సాయినాథ గురు చరణ కమలధావ అనేటువంటిది ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి పాటలు మనందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి పాటల్ని మనం అందరం కూడా సరళంగా పాడుకునే విధంగా శ్రీ జోగేశ్వర్ భీష్మ మనకు ఈ శ్రావణ మాసం సందర్భంగానే మనందరికీ కూడా ఆ హారతి పాటల్ని అందించడం జరిగింది బాబా మహాసమత్ తర్వాత మళ్ళీ ఎప్పుడు భీష్మ షిరిడీకి రాలేదు తను మొపాస అనేటువంటి గ్రామంలో ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేసుకుని బాబా మహాసమత్ తర్వాత అన్నము రొట్టెలు తినేటువంటి దాన్ని పూర్తిగా మానేసి ఒక సాధనలోకి వెళ్ళి కేవలం పాలు పండ్లు మాత్రమే తింటున్నారు ఆ తర్వాత తను కాసి యాత్ర రామేశ్వరం యాత్రలు రెండుసార్లు చేసి వచ్చిన తర్వాత వారు ఒక గొప్ప యోగిగా గొప్ప సాధువుగా అక్కడ ఆ ప్రాంతంలో పేరు పొందారు ఆ తర్వాత ఆయన ఈ పండ్లు కూడా మానేసి పాలతోటే ఉన్నారు ఒకరోజు ఒక గ్రామంలో ఉపన్యాసం చెప్పడానికి వెళ్తారు వెళ్తున్నప్పుడు ఒక నది పెద్దగా ఉప్పొంగుతూ ఉంటుంది తను ఎడ్లబండి పైన ప్రయాణం చేస్తూ ఉంటాడు ప్రయాణం చేస్తున్నప్పుడు అందరూ కూడా వరదకు దాటికి అదైపోయి అందరూ పక్కకు నిల్చొని ఉంటే భీష్మ అడుగుతారు బాబాని ఎట్లయినా సరే ఈ రాత్రికే నేను చేరుకోవాలి ఎట్లయినా సరే ఈ నదిని నువ్వే దాటించు అంటే బాబాను ప్రార్థిస్తే ఆ ఎడ్ల బండి చక్రాలు నీట మునవకుండా పైన తేలుతూ ఆ యొక్క ఎడ్లు నడుస్తూ ఉంటాయట అదంతా చూసి చాలా ఆశ్చర్యపోయారు అక్కడ ఉన్నటువంటి జనమందరూ కూడా అడుగుతారు మీ యొక్క శక్తి చాలా అద్భుతమైనటువంటి శక్తి గొప్ప సాధకులు అని చెప్పి ఆ లీలను చూసి అందరూ వచ్చి పొగుడుతుంటే భీష్మ ఒక్కటే విషయం చెప్తాడు నా శక్తి అసలు ఏమీ లేదు ఆ శక్తుని ఈ కాలువను దాటించు బాబా అని చెప్పి షిరిడి సాయిబాబాని నేను వేడుకున్నాను ఆయన్నే నీటిపైన తేలియాడుతూ ఉండేలాగా నా బండిని తీరం దాటించాడు ఒక్క ఈ చిన్న నది ఏంటి భవసాగరాన్నే దాటించగలిగేటువంటి పరమాత్మ శ్రీ సాయినాథుడు నేను ఆయన్నే పరిపూర్ణంగా విశ్వసించాను అని చెప్పి భీష్మ చెప్తాడు నిజంగా ఆ రోజు యొక్క భక్తుల యొక్క భక్తి విశ్వాసాలు చాలా అద్భుతమైనటువంటివి కాబట్టి శ్రావణ మాసం అంతా మనం చక్కగా స్మరణలో అదేవిధంగా సచ్చరిత శ్రవణంలో మనం అందరం గడుపుదాం ప్రతిరోజు కూడా ఇక నుంచి బాబా యొక్క పాదుకల విశిష్టత గురించి నేను రేపు శ్రావణ పౌర్ణమి వరకు ఈ కార్యక్రమం ద్వారా మీకు తెలియజేస్తాను ఆ పాదుకల యొక్క విశిష్టత ఎంత గొప్పది అనేటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఈరోజు కార్యక్రమం ఆడబిడ్డలందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు మీరు అష్టైశ్వర్యాలతోటి సౌభాగ్యంతో నిండు నూరేళ్ళు మీరు అందరూ కూడా జీవించాలని చెప్పి ఆ సాయినాథుడి పాద పద్మాలను పట్టుకొని వేడుకుంటూ ఓం శ్రీ సాయిరామ్ శిక్షలులేరి శరణాగతి సౌదం